తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు ఎప్పుడు ఏ గూటికి చేరతారో అన్నది అంతు చిక్కని ఊహకందని రీతిగా మారిపోయింది ఇప్పటి వరకు ఏపీలో టీడీపీ తెలంగాణలో టీఆర్ఎస్ పెద్దల ఆపరేషన్ ఆకర్షణకు పెద్ద స్థాయిలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నేతలు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు కార్యకర్తల పిలుపు మేరకే చేరుతున్నట్లు మీడియా ముందు లేనిపోని మాటలు చెప్పి అధికార పార్టీ గూటికి చేరుకున్నారు అయితే ఆ ఆపరేషన్ ఆకర్షే ఇప్పుడు రివర్స్ అయింది అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు మొదలుకునే ఎంపీటీసీ జెడ్పీటీసీల వరకు వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు అయితే త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఈ వలసలతో టీడీపీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఇంతకీ వైసీపీలో వలసలు వెనుక అసలు కారణాలు ఏంటని ఆరా తీస్తే మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికి సముచిత స్థానం దక్కలేదన్న అసంతృప్తి పై స్థాయి నుండి కింద స్థాయి వర్గాల వారికి తీవ్రంగా ఉంది ఎన్నికల ముందు ఆ తర్వాత కాంగ్రెస్ వైసీపీ నుంచి వచ్చిన వారికి అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందనే అసంతృప్తి పార్టీ సీనియర్ కేడర్లో నెలకొంది పదేళ్ల పాటు తమను ఇబ్బంది పెట్టిన వారే తమపై పెత్తనం చేయిస్తున్నారని పార్టీ కూడా వారికే సీట్లు కేటాయిస్తుండ మదన పడుతున్నారు ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వాకాటి నారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి అధికార పార్టీ సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు మార్చిలో జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కన్నా వైసీపీ ఎనభై ఆరు స్థానాలు ఆధిక్యత సాధించింది తీరా టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన వారంతా టీడీపీలో చేరిపోయారు దీంతో మొత్తం ఎనిమిది వందల నలభై ఏడు స్థానాల్లో నాలుగు వందల ఎనభై మూడు స్థానాలు టీడీపీ వశమయ్యాయి ఈ లెక్కన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఈ లెక్కన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవాలి కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి గతంలో టీడీపీలోకి వచ్చిన వారితో సహా మరికొందరు టీడీపీ నేతలు సహా వైసీపీ అభ్యర్థికి ఓటేసి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి దీంతో ఎవరిది చేయి అవుతుందో అనే చర్చ నెలకొంది అది సంగతి